హెల్ ఇన్ ద సెల్ 2020తో ఇంకేదైనా మంచి పేపర్ వ్యూ ఉందంటే అది ఆబ్వియస్లీ టీఎల్సీ 2020. ఈ పేపర్ వ్యూలో గైస్ మనం ఏదైతే అనుకున్నామో సేమ్ అలానే జరిగింది. ఫ్యాన్స్ ఏదైతే చూడాలనుకుంటున్నారో అదే జరిగింది టీఎల్సీలో. కాబట్టి సో టీఎల్సీ చాలా బాగా జరిగింది అండ్ ఇప్పుడు మనం హైలైట్స్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీరు లాస్ట్ తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వేక్ అండ్ యువర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్, టీఎల్సీ 2020 కిక్ ఆఫ్కి మనకు ఒక మంచి 8-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఇదే డానియల్ బ్రైన్ ఓటర్స్, చాట్ గేబుల్ బిగ్గీ వర్సెస్ షిన్స్కే నకమురా, సిజారో, కింగ్ కార్బిన్ అండ్ సామీ జైన్. సో గైస్, ఈ మ్యాచ్ అయితే జస్ట్ బిగ్గీ అండ్ సామీ జైన్ వాళ్ళ రైవల్రీని హైప్ చేయడానికి జరిగింది. అండ్ అలాగే ఈ మ్యాచ్ ఫోకస్ కూడా వాళ్ళిద్దరి పైనే ఉండే. సో గైస్, మనకి మ్యాచ్ ఎండింగ్లో అయితే బిగ్గీ తన బిగ్ ఎండింగ్తో ఇక్కడ సామీ జైన్ని పింగ్ చేశారు. అంటే మనకి ఇక్కడ ఓటర్స్, చాట్ గేబుల్, డానియల్ బ్రైన్ అండ్ బిగ్గీ మ్యాచ్ని గెలిచారు. అండ్ గైస్, ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి ఈ వీక్ జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్కి ఒక మంచి మ్యాచ్ని అనౌన్స్ చేశారు. అండ్ అదే ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం సామీ జైన్ వర్సెస్ బిగ్గీ. సో చూద్దాం గైస్, ఇక్కడ బిగ్గీకి అయితే కొంచెం పుష్ ఇస్తున్నట్టున్నారు. ఐ హోప్ ఇలానే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి టీఎల్సీ మ్యాచ్ చూడడానికి దొరికింది డబ్ల్యూడీ ఛాంపియన్షిప్ కోసం. అండ్ అదే డ్రూ మ్యాక్ఇంటైర్ వర్సెస్ ఏజే స్టైల్స్. సో గైస్, ఏం చెప్పాలి మీకు, ఇది ఒక 4-star మ్యాచ్, చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ డ్రూ మ్యాక్ఇంటైర్ అయితే చాలా డామినేట్ చేశారు స్టార్టింగ్లో, బట్ అలాగే తన ఫినామినల్ మూవ్స్తోని మళ్ళీ ఏజే స్టైల్స్ అప్ హ్యాండ్ తీసుకున్నారు. సో గైస్, మ్యాచ్ అయితే చాలా బాగానే జరిగింది, బట్ మెస్ ఎప్పుడు క్రియేట్ అయిందంటే మనకి మిస్ వచ్చేసి సడన్గా క్యాష్ ఇన్ చేశారు తన మనీ ఇన్ ద బ్యాంక్ కాంట్రాక్ట్ని. సో అక్కడ మనకి ఒక 3-3 మ్యాచ్ చూడడానికి దొక్కింది, బట్ మిస్ లక్ మరీ అంత బాగాలేదు. సో గైస్, మ్యాచ్ అయితే ఇలానే 3-3 జరిగింది. అండ్ అక్కడ ఏజే స్టైల్స్ మేనేజర్ ఓమస్ గుడి మ్యాచ్లో ఇంటర్ఫియర్ అయిపోయారు. ఎప్పుడంటే గైస్, ఇక్కడ చూడండి, డ్రూ మ్యాక్ఇంటైర్ రింగ్లో పడిపోయి ఉన్నారు అండ్ ఏజే స్టైల్స్ రింగ్ బయట పడిపోయి ఉన్నారు. సో అక్కడ పర్ఫెక్ట్ టైం ఉండే మిస్కి తన ఛాంపియన్షిప్ టైటిల్ని తీసుకోవడానికి. బట్ అంతలోనే గైస్, ఏజే స్టైల్స్ మేనేజర్ ఓమోస్ వచ్చేసి అటాక్ చేసేసారు మిస్ పైన. దెన్ అక్కడ డ్రూ మ్యాక్ఇంటైర్కి మంచి ఛాన్స్ ఉండే. దెన్ ఇక్కడ నేను అనుకున్నా ఇక మ్యాచ్ అయిపోతుంది, డ్రూ మ్యాక్ఇంటైర్ గెలుస్తారని. బట్ గైస్, సేమ్ టైంలో మిస్ అండ్ ఏజే స్టైల్స్ ఒకటిసారి రింగ్లోకి వస్తారు. సో గైస్, మ్యాచ్ అయితే చాలా ఇంటెన్స్గా జరిగింది, నేను మాటల్లో చెప్పలేను. మీరు వెళ్ళండి ఆ మ్యాచ్ చూడండి. అండ్ గైస్, మనకి మ్యాచ్ ఎండింగ్ మూమెంట్స్లో అయితే డ్రూ మ్యాక్ఇంటైర్ లాడర్ పైన క్లైమ్ చేసి తన ఛాంపియన్షిప్ టైటిల్ని రిటైన్ చేసేసారు. సో గైస్, ఇక్కడ ఏజే స్టైల్స్ కూడా మంచి ఎఫర్ట్స్ ఇచ్చారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ డ్రూ మ్యాక్ఇంటైర్ తన ఛాంపియన్షిప్ టైటిల్ని రిటైన్ చేసేసారు. అండ్ మిస్ అయితే గైస్ ఈరోజు లక్కే బాగాలేదు, అసలు మనీ ఇన్ ద బ్యాంక్ కాంట్రాక్ట్ని క్యాష్ ఇన్ చేయడంలో అన్సక్సెస్ఫుల్ అయ్యారు. అండ్ గైస్, అలానే ఒక రికార్డ్ని కూడా క్రియేట్ చేసి వెళ్ళిపోయారు. సో గైస్, మిస్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో ఒకే ఒక రెస్లర్ మనీ ఇన్ ద బ్యాంక్ కాంట్రాక్ట్ని సక్సెస్ఫుల్లీ క్యాష్ ఇన్ చేశారు అండ్ అలాగే ఫెయిల్ కూడా అయిన ఫస్ట్ రెస్లర్ మిస్ే. సో టైటిల్ అయితే గెలవలేదు కానీ రికార్డ్ అయితే తీసుకొని పోతున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఉమెన్స్ యూజర్ నుంచి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది స్మాక్డౌన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ కోసం. అండ్ అదే సాషా బ్యాంక్స్ వర్సెస్ కార్మెలా. సో గైస్, ఈ మ్యాచ్ కూడా చాలా బాగానే జరిగింది అండ్ ఇద్దరిని కూడా స్ట్రాంగ్గా చూపెట్టారు. అండ్ కార్మెలా అయితే కొంచెం హీల్ టాక్టిక్స్ అంతేం వాడలేదు, బట్ గైస్ కొంచెం మైండ్ గేమ్స్ అయితే చేయడానికి స్టార్టింగ్లో ట్రై చేసింది, బట్ అయినా సాషా బ్యాంక్స్ లీడ్ తీసుకుంది. అండ్ అలాగే గైస్, కార్మెలా మేనేజర్ కూడా కొంచెం ఇంటర్ఫియర్ చేయడానికి చూశాడు మ్యాచ్లో, బట్ అతని పైన కూడా సాషా బ్యాంక్స్ అటాక్ చేసింది. అండ్ మ్యాచ్ ఎండింగ్లో అప్పుడైతే సాషా బ్యాంక్స్ తన బ్యాంక్ స్టేట్మెంట్తోని ట్యాప్అవుట్ చేపించేసింది కార్మెలాని. అండ్ తన ఛాంపియన్షిప్ టైటిల్ని రిటైన్ చేసింది సాషా బ్యాంక్స్. అండ్ గైస్, దాని తర్వాత మళ్ళీ మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్స్కి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ అదే న్యూ డే వర్సెస్ హర్ట్ బిజినెస్ నుంచి సెడ్రిక్ అలెగ్జాండర్ అండ్ షెల్టన్ బెంజమిన్. సో గైస్, ఈ మ్యాచ్ కూడా చాలా బాగానే జరిగింది, ఒక యావరేజ్ మ్యాచ్. అండ్ మనం అందరం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇక్కడ మనకి టైటిల్ చేంజ్ చూడడానికి దొరికింది. మనకి సెడ్రిక్ అలెగ్జాండర్ అండ్ షెల్టన్ బెంజమిన్ కొత్త రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయ్యారు. సో ఫైనలీ నేను ఇంకా అనుకున్నాను అసలు వీళ్ళు చేయరేమో మళ్ళీ అలానే న్యూ డేని గెలిపించేసి మళ్ళీ ల్యాక్ చేస్తారేమో అనుకున్నా, బట్ ఇక్కడ కరెక్ట్ టైంలో డబ్ల్యూడబ్ల్యూ మంచి డిసిజన్ తీసుకుంది అండ్ మనకి కొత్త రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ చూడడానికి దొరికారు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక ఉమెన్స్ డివిజన్ నుంచి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఇదే ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం షానా బ్యాజ్లా అండ్ నయా జాక్స్ వర్సెస్ ఆస్కా అండ్ ఆమె మిస్ట్రీ పార్ట్నర్. సో ఆ మిస్ట్రీ పార్ట్నర్ కూడా రివీల్ అయిపోయింది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే చార్లెట్ ఫ్లేయర్ రిటర్న్ చేసింది. సో గైస్, ఇక మ్యాచ్ బాగానే జరిగింది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గైస్, మనకి ఇక్కడ కొత్త ఛాంపియన్ చూడడానికి దొరికాదు, టైటిల్ చేంజ్ అయింది.
మొత్తానికి ఎన్ని రోజులు వాళ్ళు ఇద్దరు ఛాంపియన్స్ ఉన్నారో నయా జాక్సన్ షానా బెజ్లర్. ఇప్పుడైతే మనకి టైటిల్ చేంజ్ చూడడానికి దొక్కింది. ఇక్కడ ఆస్కా అండ్ చార్లెట్ ఫ్లేర్ ఈ మ్యాచ్ ని గెలిచి కొత్త ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయ్యారు. అండ్ ఆల్సో గైస్ ఇక్కడ ఆస్కా ఒక మంచి రికార్డ్ ని కూడా క్రియేట్ చేసింది. సో గైస్ మీకు గుర్తుంటే 2019 అక్టోబర్ లో కైరీ సేన్ తో అనుకుంటా టీమప్ చేసి ఫస్ట్ టైం ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ ని గెలిచింది. అండ్ ఇప్పుడు 1 ఇయర్ అయిపోయాక చార్లెట్ ఫ్లేర్ తోని మళ్ళీ సెకండ్ టైమ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ ఆమె దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ రికార్డ్ ఏంటంటే గైస్ ఇక్కడ 2 ఇయర్స్లో 2 డిఫరెంట్ పార్ట్నర్స్తోని ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ అయింది ఆస్కా. సో ఇప్పుడు ఒక డ్యూయల్ ఛాంపియన్ అనుకోండి, రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ కూడా ఉంది కాబట్టి. సో ఇక్కడైతే ఆస్కా ఒక కొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. అండ్ అలాగే గైస్ నెక్స్ట్ మనకి మొత్తం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న మ్యాచ్ చూడడానికి దొక్కింది. అండ్ అదే ద ట్రైబల్ చీఫ్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్. సో ఇది ఒక టీఎల్సీ మ్యాచ్ ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్. అండ్ ఈ మ్యాచ్ గురించి కూడా నేను ఏం చెప్పాలి చూడండి గైస్, డబ్ల్యూడబ్ల్యూలో కొన్ని మ్యాచెస్ ఉంటాయి అది వర్డ్స్లో కాదు, మీకు చూస్తేనే ఆ మ్యాచ్ విలువ ఏందో తెలుస్తుంది. సో ఈ మ్యాచ్ కూడా అలాంటిదే, నేను మాటల్లోనూ చెప్పలేను. చాలా మంచి మ్యాచ్ డెలివర్ చేశారు రోమన్ రీన్స్ అండ్ కెవిన్ ఓవెన్స్. అండ్ అలాగే గైస్ ఇక్కడ ఏదో కెవిన్ ఓవెన్స్ని స్ట్రాంగ్ చూపెట్టారు రోమన్ రీన్స్ని స్ట్రాంగ్ చూపెట్టారు అని కాదు, ఇద్దరిని ఈక్వల్గా చూపెట్టేశారు. అండ్ ఇక్కడ టీఎల్సీ 2020లో టేబుల్స్ ల్యాడర్స్ అండ్ చేర్స్ని పర్ఫెక్ట్గా ఎవరైనా యూజ్ చేశారంటే అది రోమన్ రీన్స్ అండ్ కెవిన్ ఓవెన్సే. అండ్ అలాగే గైస్ మనకి జే ఉసోయిడ ఈ మ్యాచ్లో ఇంటర్ఫియర్ చేశారు, బట్ అక్కడ జే ఉసోకి అయితే ఒక పాపప్ పవర్ బామ్ ఇచ్చేసి పక్కన పెట్టేశారు కెవిన్ ఓవెన్స్. అండ్ గైస్ మ్యాచ్ చాలా బాగానే జరిగింది అండ్ చాలా ఇంటెన్స్గా ఉంది గైస్ ఈ మ్యాచ్. ఎలా ఉందంటే ఎండింగ్ మూమెంట్స్లో కెవిన్ ఓవెన్స్ ల్యాడర్ ఎక్కారు అండ్ ఇక ఆల్మోస్ట్ టైటిల్ని తీసుకుంటున్నారన్న టైంలో మళ్ళీ రోమన్ రీన్స్ అటాక్ చేశారు అండ్ మళ్ళీ రోమన్ రీన్స్ ల్యాడర్కి వెళ్ళిపోయారు. ఇక ఆల్మోస్ట్ మ్యాచ్ ఎండ్ అయిపోయింది అన్న టైంలో మళ్ళీ కెవిన్ ఓవెన్స్ లేచి ఇంటర్ఫియర్ చేశారు. సో గైస్ ఇలా చాలా బాగా జరిగింది ఈ మ్యాచ్. బట్ ఎండింగ్లో అయితే గైస్ ల్యాడర్ పైన లో బ్లో ఇచ్చేశారు కెవిన్ ఓవెన్స్కి అండ్ అక్కడ మనకి ఛాంపియన్షిప్ టైటిల్ని తీసుకొని తన ఛాంపియన్షిప్ టైటిల్ని రిటైన్ చేశారు రోమన్ రెయిన్స్. సో ఇలానే కొంచెం జేవ్స్ హెల్ప్ అయింది అండ్ మ్యాచ్ కూడా చాలా బాగానే జరిగింది. అండ్ ఇలాగ రోమన్ రెయిన్స్ తన యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ని రిటైన్ చేశారు. అండ్ గైస్ దాని తర్వాత మనకి టీఎల్సీ 2020 మెయిన్ ఈవెంట్ ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొక్కింది, ఫైర్ ఫ్లైస్ ఇన్ఫర్నో మ్యాచ్, ఫీల్డ్ వర్సెస్ ర్యాండీ ఆటన్. కానీ గైస్ ఈ మ్యాచ్ స్టార్టింగ్లోనే నాకు కొంచెం ఇది ఈ మ్యాచ్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందన్న నాకు ఒక ఎగ్జాక్ట్ ఐడియా లేకుండే, బట్ ఈ మ్యాచ్ మాత్రం నేను అనుకున్నా కనుక నా నెక్స్ట్ లెవెలే ఉంది. సో గైస్ ఈ మ్యాచ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయంటే ఈ మ్యాచ్లో పిన్ఫాల్స్ లేవు, సబ్మిషన్స్ లేవు, డిస్క్వాలిఫికేషన్ లేదు, కౌంటర్ లేదు. ఈ మ్యాచ్లో గెలవాలంటే ఆపోనెంట్ని కాల్ చేస్తేనే ఈ మ్యాచ్ ఎండ్ అయిపోతుందంట అండ్ కాలిపోయిన ఆపోనెంట్ లూజర్ అంట, కాల్ చేసిన ఆపోనెంట్ విన్నర్ అంట. సో గైస్ నేనైతే షాక్ అయినా ఈ రూల్స్ చూసి. అండ్ ఆల్సో ఇది కొంచెం మన ఇంతకు ముందు మనం డబ్ల్యూడబ్ల్యూ చూసిన ఇన్ఫర్నో మ్యాచెస్ కన్నా కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఎందుకంటే మన అంతకుముందు ఇన్ఫర్నో మ్యాచెస్ ఏంటంటే మొత్తం 4 సైడ్ రింగ్స్ అంతా ఫైర్ ఉంటుంది అండ్ ఆ రింగ్ నుంచి బయటికి వేసేస్తే మ్యాచ్ అయిపోతుండే. కానీ ఇక్కడ ఇలా లేదు, ఒక సైడ్ ఓపెన్ ఉంది, దెన్ మనకి రింగ్ సైడ్లో వెళ్ళి ఫైట్ చేశారు. అండ్ గైస్ ఆ సెటప్ మాత్రం అసలు క్రేజీ ఉంది మొత్తం థండర్ డోమ్లో. ఇప్పటికీ థండర్ డోమ్లో చాలా పీపీవీస్ ఉన్నాయి అంటే ఒకటే స్టేడియంలో, కానీ గైస్ ఇక్కడ మనకి మ్యాచ్ జగన్ అయితే అసలు వేరే లెవెల్లో కనబడ్డది. అసలు ఏదో కొత్త ఎరినాలో చేస్తున్నట్టు అనిపించింది ఈ మ్యాచ్ సెటప్ చూసేసి. సో గైస్ మ్యాచ్ అయితే మీరు ఎంజాయ్ చేయాల్సిందే మళ్ళీ చూసి. అండ్ గైస్ మ్యాచ్ ఎండింగ్లో అయితే మనకి ర్యాండ్యూటన్ ఫీల్డ్ రింగ్ సైడ్ పైన ఫైట్ చేసుకుంటారు అండ్ ఇక్కడ సడన్గా ఫీల్డ్ బ్యాక్ సైడ్లో మొత్తం ఫైర్ అంటిపోతుంది అండ్ ఫాస్ట్గా రింగ్లోకి వెళ్ళిపోతారు అండ్ ఇంకా అలానే పడిపోయి ఉంటారు. అండ్ గైస్ అప్పుడు మనకి ర్యాండ్యూటన్ ఏం చేస్తారు, కొంచెం భయపడినట్టు ఉంటుంది ర్యాండ్యూటన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా. అండ్ అప్పుడు ఫ్యూల్ క్యాన్ని తీసుకొని మళ్ళీ ఇంకొంచెం ఫ్యూల్ వేసి మ్యాచ్ స్టిక్తో మిడిల్ ఆఫ్ ద రింగ్ బ్రే వైట్ ని కాల్ చేశారు. అండ్ గైస్ ఇక్కడ బ్రే వైట్ కాలిపోయారు కాబట్టి ఇక్కడ ర్యాండ్యూటన్ మ్యాచ్ ని గెలిచారు. బట్ మీరు ఇదంతా రియల్ అనుకోకండి, దీని వెనకాల కూడా మస్తు సీక్రెట్ ఉంది, అవి నేను రివీల్ అయిపోయాక నేను మీకు మళ్ళీ వీడియో వేసి చెప్పేస్తాను. బట్ గైస్ ఇక్కడైతే మొత్తం రియలిస్టిక్ ఫీల్ వచ్చింది అండ్ మ్యాచ్లో అయితే ర్యాండ్యూటన్ గెలిచారు, అయినా కానీ ర్యాండ్యూటన్ కి అలాగే టెన్షన్ ఉంది. సో గైస్ ఇలాగ మన టీఎల్సీ 2020 ఆఫర్కి వెళ్ళింది. అండ్ గైస్ బిలీవ్ మీ హెల్ ఇన్ ద సెల్ తర్వాత ఇది 2020లో వన్ ఆఫ్ ద బెస్ట్ పేపర్ వ్యూ. ఈ పేపర్ వ్యూలో ఫ్యాన్స్కి ఏదైతే కావాలో సేమ్ అదే చేశారు. అండ్ అలాగే మనకి చార్లెట్ ఫ్లేర్ కూడా రిటర్న్ వచ్చింది కాబట్టి ఇంకా షో మాత్రం చాలా హైప్ అయింది. సో ఇది వాళ్ళ టీఎల్సీ హైలైట్స్ వీడియో. అండ్ మీకు టీఎల్సీ ఎలా అనిపించిందో కింద నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.